పద్నాలుగండి. ఈరోజు జులై 17వ తారీఖున దేవుని మార్గములు ఎప్పుడు సరైనవే అనే సత్యము మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 21:2లో సొలొమోను రాజు అంటున్నాడు, ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగుపడును. ఎవరైతే ఏర్పరచుకుంటాడో వాళ్ళ మార్గం వాళ్ళకు బాగానే ఉంటుంది. దేవుని యొద్ద నుండి గొప్ప జ్ఞానం పొందిన సొలొమోను రాజు అందరికంటే బాగా మనుషుల నైజాలు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము మన అందరికీ వర్తిస్తుంది. తర్వాత మాట కూడా మనం చూడాలి, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు అని రాయబడింది. మనం చేసే పని న్యాయంగా ఉంది అనుకుంటాం, కానీ హృదయాలను పరిశీలన చేసే దేవుని దృష్టికి అది న్యాయంగా ఉందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సరైన పనులు చేయాలనుకునే వారి హృదయాలు కూడా సరైనవిగా ఉండాలి. మన హృదయాలు సంపూర్ణంగా ఆయనకు తెలుసు, కానీ మానవ మాత్రమైన మనకు ఆయన మార్గములు ఆయన మనసు తెలియవు అని ప్రసంగి 11:5లో చెప్తూ ఉన్నాడు సొలొమోను మహారాజు. ఇంకొక మాట అంటున్నాడు ప్రసంగి 11:5లో ఏమంటున్నాడంటే, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చినో నీవు ఎరగవు, అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నువ్వు ఎరగవు. వాక్యం దివారాత్రంలో ధ్యానించడం ద్వారా దేవుని మనస్సును ఆయన మార్గాలను కొంతమేరకు తెలుసుకోవచ్చు. అందుకనే దేవుని మనసు తెలుసుకోవాలంటే ఒకటే మార్గం బైబిల్ ద్వారానే. లేఖనాలు తరోగా చదివే కొద్దీ మనకు రోజు రోజుకు అర్థమవుతుంది. మనం దేవునికి ఆత్మీయంగా ఎదిగే కొద్దీ దేవుని మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఆశగల హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు కాబట్టి తప్పనిసరిగా ఆయన చిత్తం మనకు తెలపడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. మనం ఎట్లా తెలుసుకోవాలంటే కేవలం వాక్యం ద్వారానే. పౌల జీవితం ధ్యానిస్తే ధర్మశాస్త్రం విషయంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించి జీవించాడు, కానీ యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించుటకు తగిన జ్ఞానం లేక ప్రభు మార్గంలో వెళ్లే వారిని అందరినీ నిర్దాక్షిణ్యంగా హింసించేవాడు. అపొస్తలుల కార్యం 8:3లో మనం చూస్తే, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అని రాయబడింది. దానికి కారణము తాను నమ్మిన మార్గమే సరైంది అని తలంచాడు. తర్వాత క్రీస్తు అతన్ని సంధించిన తర్వాత తాను కూడా తప్పు మార్గంలో పోతున్నానని తెలుసుకుని యేసు ప్రభు మార్గంలో వెళ్ళటం నేర్చుకున్నాడు. అందుకే అతను మాదిరి శిష్యుడయ్యాడు. మనం అందరం కూడా ఆగి మన మార్గం సరైనదా కాదా అని పరిశీలించుకుందామా? మన దృష్టికి న్యాయమైంది కాకుండా హృదయం పరిశీలించే దేవుని దృష్టికి న్యాయమైనదిగా ఉండాలి. మనం ఏం చేసినా కూడా దేవుని దృక్పథం నుంచి ఆలోచించాలి. దేవుని దృక్పథం నుంచి ఆలోచించడం అంటే కేవలం వాక్యం పరిశీలన చేసుకొని మన వాక్య ప్రకారం జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగడం. ఆ విధంగా మనం చేస్తే తప్పనిసరిగా దేవునికి ఇష్టలుగా ఉండడానికి, దేవుని మార్గంలో ఎప్పుడూ సరైనవే అని తెలుసుకుంటాం కాబట్టి ఆ మార్గంలో నడిస్తే మన జీవితాలు ధన్యకరం అవుతాయి. ప్రార్థన చేసుకుందాం. దయామయడ యేసునైనా, మీ మార్గంలో ఎప్పుడు కూడా సరైనవే అనే సత్యం మేము తెలుసుకొని మా హృదయాల్లో స్థిరపరచుకొని ఆ విధంగానే మా జీవితాలు నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.